నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దీపావళి రోజున అందరూ అంటే దీపావళి పండగ వస్తుంది, ఏదైనా పండగ వస్తుంది అనేసనంటే సాధారణంగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. మరి దీపావళికి ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం, దీపాలు వెలిగించడం కానీ ప్రత్యేకంగా పూజలు చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. మరి ఈ ఇల్లు శుభ్రం చేసుకునే క్రమంలో అసలు ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలి, ఎలాంటి వస్తువులు ఉండకూడదు తెలియచేయండి. ఒకటే అమ్మా, దీపావళికి ఇల్లు శుభ్రం చేసుకో. ఇల్లు దీపావళి కనుక కాదు, మనం ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు మనము ఒళ్ళు శుభ్రంగా ఉంచుకుంటాం, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కుదరాలంటే ఫస్ట్ నీట్గా ఉండాలి. అవును, రైట్. దీపావళి రోజు పూజ చేసేటప్పుడు అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే కేవలం లక్ష్మీ అష్టోత్తరాలు మాత్రమే చదువుతారు. అది చాలా తప్పు. విష్ణువుని ఆరాధించకుండా లక్ష్మిని ఆరాధిస్తే విష్ణువు లేని చోట లక్ష్మీ ఉండదు. విష్ణువుని అంటిపెట్టుకొని ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండవది ఏంటంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు చాలా పెద్ద మిస్టేక్, రెండో మిస్టేక్ చేసే పని ఏంటంటే అందరూ కూడా అమ్మా నువ్వు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నాకు డబ్బులు లేవు లేవు అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు కూడా అమ్మ నాకు అన్నీ ఇచ్చావు, సంతాన లక్ష్మిగా నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చావు, ఆరోగ్య లక్ష్మిగా నాకు ఒక ఆరోగ్యాన్ని ఇచ్చావు అని అనుకొని నాకు కూడా కాస్త ధన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉందమ్మా, అది కూడా ఇవ్వని అడగాలి. ఇది ధనం లేనివాడు ఆల్రెడీ ఉండి కోట్లు కోట్లు వచ్చేసి కూడా ఇంకా ఆశతో అడిగితే చిరాకు పడుతుంది. ఎలా అంటే, ఒక తల్లి పిల్లవాడికి ఆల్రెడీ ఇచ్చింది, ఇంకా నువ్వు నాకు అది ఉండి పెట్టలేదు, ఇది ఉండి పెట్టలేదు అంటే పోరా అంటది. అంతే కదా, ఇన్ని ఉండి పెడితే ఇంకా లేదంటావు ఇంట్రా అని. కాకపోతే ఏంటంటే మీ గోల్స్ ఉంటాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే మీ గోల్ ఉంది, ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి, కొన్ని కోట్ల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించేది, పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని అవ్వచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఏమి ధర్మబద్ధంగా వెళ్ళమని మాత్రం ఖచ్చితంగా చెప్తుంది శాస్త్రం. అయితే ఇక్కడ లక్ష్మీదేవి పూజ దీపావళి నాడు చేసేటువంటి విధి విధానంలో సాయంత్రం పూట చేస్తారు. దాంట్లో మరలా ఇంకొక పని కూడా చేస్తారు, దివిటీలు అంటారు. అంటే దివ్యి దివి దీపావళి అని పాడతారు కూడా. దానికి చెరుకుకి పైన మంట వెలిగించి దక్షిణం వైపు ఇలా చూపిస్తారు. ఎందుకంటే మనకి ఈ మహాలయ పక్షాల్లో వచ్చినటువంటిది ఈ యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో, పితృదేవతలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు దక్షిణం వైపు వాళ్ళ స్థానాలకు వాళ్ళకి వెళ్ళాలి అని చెప్పి దీపం చూపిస్తారు. వాళ్ళు వాళ్ళకి రూట్ చూపించినట్టుగా ఇలా దక్షిణం వైపు చూపిస్తూ చేస్తుంటారు అన్నమాట. అదొక ప్రక్రియ. అలాగే లక్ష్మీదేవి పూజ, నేను ఇందాక చెప్పినట్టుగా విష్ణు సహస్రనామాలు, నెక్స్ట్ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం. అయితే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అందరూ ఇళ్లలో చేసేటువంటి పని ఏమిటి అంటే చక్కగా అమ్మవారి ఒక విగ్రహంలా పెట్టుకొని అన్ని బొమ్మలు కూడా అలంకరణ చేస్తారు. ఎందుకు బొమ్మల్ని అలంకరణ చేయడం? ఇంట్లో చిన్నపిల్లల్ని కూడా పిలవడం, మనం బయట పటాసులు కాల్చడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే నిత్య దీపారాధన చేసేటువంటి దాంట్లో మనం దేవుడి దగ్గర పెట్టేటప్పుడు మూడు ఒత్తులు వేయాలి అంటారు. ఎందుకు? బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా మూడు ఒత్తులు. కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయండి, మాకుంది దీపం ఒకటే ఉంది ఒత్తిది, అది మరి మూడు ఒత్తులు ఎలా వేయాలి అని, మూడు ఒత్తులు కలిపి దీపం వెలిగించవచ్చు. సాధారణంగా మనం ఇంట్లో దీపం పెట్టినప్పుడు రెండు ఒత్తులు కలిపి పెట్టాలి అనేసి మూడు పెట్టాలి, బ్రహ్మ విష్ణు రుద్రులుగా ధర్మం పెట్టాలి. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే దీపావళి రోజు మాత్రం మనం బయట దీపాలు వెలిగిస్తామని చూసారా, అక్కడ మాత్రం నాలుగు ఒత్తులు వెలిగించాలి. నాలుగు ఒత్తులు వెలిగించేయాలి. మూడు నాలుగు వేరువేరుగా కూడా పెట్టచ్చు, కలిపేసి కూడా పెట్టచ్చు, తప్పేం కాదు. నాలుగు ఒత్తులు వెలిగించాలి. నువ్వుల నూనె వాడాలి ప్రత్యేకంగా. ఏ నూనె పెడతా నూనె వాడకూడదు దీపారాధనకి. నువ్వుల నూనె కనుక వాడినట్లయితే మీకు ఆ నూనె నుంచి వచ్చేటువంటి దాని ద్వారా కొన్ని రోగాలకి నయం అవ్వడం కానివ్వండి, కొన్ని అలక్ష్మి తొలగిపోవడం కానివ్వండి ఆ నూనెకు ఉంది అని చెప్పి మనకి మంత్రశాస్త్రాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నూనెలు వాడేటువంటి విషయాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కొబ్బరి నూనె వాడారనుకోండి, ఏదైనా పని జరగడానికి ముందుకు మూమెంట్ అవ్వడానికి కొబ్బరి నూనె వాడతారు. నెయ్యి గురుబలం పెరగడానికి నెయ్యి వాడతారు. నూనెల్లో ముఖ్యంగా ఈ నువ్వుల నూనె అనేటువంటిది ఏంటంటే అలక్ష్మిని తొలగిపోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వాడాలి. ఓకే. అలాగే చాలామంది ఏంటంటే దీపం వెలిగించడం ఏదో ఇలా వెలిగించేస్తున్నాం అనుకుంటాం, కాదు. మీరు ఎక్కడ మీరు గుళ్ళో దీపం వెలిగిస్తున్నా, ఇంట్లో వెలిగిస్తున్నా, దీపావళి రోజు అనేక రకమైన దీపాలు వెలిగిస్తున్నా, అసలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేయవలసిన విషయం. ఎందుకంటే ఒక్క దీపం మీరు వెలిగించడం ద్వారా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే 30కి పైగా దోషాలు పోతాయని చెప్తుంది. ఇది కేవలం దీపారాధన వల్ల. మీరు దీపారాధనతో తర్వాత చేసే పూజ సంకల్పము అష్టోత్తరాలు కుంకుమ పూజలు ఇవన్నీ తర్వాత, జస్ట్ దీపం వెలిగించడం ద్వారా 30 పైన అంటే ఇంకా ఎక్కువే చెప్పారు దోషాలు పోతాయని శాస్త్రంలో ఉంది.
గంధంతో పూజ చేస్తాం పుణ్యం వస్తుంది అని ఉంటుంది ఐశ్వర్యం రావాలంటే దీపం మన ధూపం వేయాలని చెప్పి చెప్తుంది శాస్త్రం ఇవన్నీ శివపురాణంలో ఉన్న విషయాలు నేను చెప్తున్నావు కాదు శివపురాణంలో ఉంది ఇవన్నీ కూడా అలాగే ఈ దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరాలు మనకి దీపావళి ఒక్క రోజుని కాదు శాస్త్రం ఏం చెప్తుందంటే విష్ణువుని తలుచుకొని ప్రతి స్త్రీమూర్తి కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి ఇంట్లో అన్ని లక్ష్మి అంటే అష్టలక్ష్మి వాళ్ళకి సిద్ధించడం కోసం అంటే ఏమిటి వివాహం అవ్వాలి సంతానం కావాలి ధనం ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఆయుష్ ఉండాలి ఇవన్నీ కదా అవన్నీ సిద్ధించడం కోసం స్త్రీని చేయమని చెప్పింది అయితే ఎప్పుడూ కూడా శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు పురుషుడికే ఎక్కువ పూజలు చెప్పారు స్త్రీ కంటే కూడా పురుషుడు చేసినటువంటి పూజలో సగం పర్సెంట్ ఇమీడియట్లీ స్త్రీకి వెళ్తుంది ఆ పుణ్యం అనేటువంటిది అయితే స్త్రీ పాత్ర ఏమిటి ఇక్కడ అంటే అతనికి అమర్చి పెట్టాలని కూడా పూజ చేసుకోవడానికి హెల్ప్ చేయగలగాలి పూజ చేస్తుంటే నీకు ఇదే పన నీకు తెల్లారింది అప్పుడే నువ్వు పూజ చేసుకున్నానని అనడానికి లేదు అంటే ఎవరు అనుకోండి కొంతమంది ఉంటారు చెప్తున్నాను అండి అలా చేయకూడదు అనమాట అది ఇంక రెండవ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే మళ్ళీ స్త్రీ చేస్తే మాత్రం 50% అసలు పురుషుడికి రానే రాదు పుణ్యం కేవలం ఆవిడికే ఉంటుంది కాబట్టి ఆవిడ ఏదైనా పాప పని చేస్తే మాత్రం ఇతనికి వస్తుంది 50% ఇమీడియట్లీ అది ఉంది కాబట్టి ఏంటంటే స్త్రీ తప్పు చేయకుండా చూసుకునే బాధ్యత పురుషుడిది అంటే ఎక్కడ జరుగుతుంది అంటే కొన్ని అబద్ధం ఆడారు అబద్ధంలో దోషం ఈయనకు వస్తుంది ఎందుకు అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది స్త్రీకి అంటే ఇతను భయం పెట్టే భయం కావచ్చు లేకపోతే ఇతను కొన్ని కండిషన్స్ కావచ్చు కొన్ని అయి ఉండొచ్చు కదా మీ అమ్మతో ఎక్కువ మాట్లాడుకో అన్నాడు అనుకోండి ఈయన మాట్లాడి కూడా నేను మాట్లాడలేదంటే అదొక అబద్ధమే నువ్వు ఎందుకు చెప్పావు అసలు ఆ కండిషన్ ఫస్ట్ ఎక్కడో భయమో తెలియకో తెలుసో తెలియకో కొంతమంది కావాలని కూడా కొంతమంది ఉంటారు అటువైపు అట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అయితే దీపావళి నాడు మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసిన తర్వాత కొంతమంది శ్రీచక్ర ఆరాధన కూడా చేసేవాళ్ళు ఉంటారు పాయసాన్నాన్ని నైవేద్యంగా పెడతారు అమ్మవారికి ఇష్టంగా అదేవిధంగా ఎన్ని ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఆ బొమ్మల కొలువులో మొత్తం దీపాలు వెలిగిస్తారు ఎన్ని దీపాలు వెలిగించవచ్చా వెలిగించకూడదా అని కూడా సందేహం అడిగిన వాళ్ళు ఉన్నారు నాకు దీపావళి అంటేనే ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అని అర్థం చేసుకోవాలి దాని తర్వాత నుంచి అంతా వచ్చేది మనకి కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపారాధన చేస్తారు కాబట్టి ఏంటంటే ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఒకటి మనం కామన్గా ఇళ్లలో ఈ దీపావళికి మట్టి దీపాలు వెలిగిస్తుంటాం ఒకసారి వాడినటువంటి మట్టి దీపం మరోసారి వాడకూడదు ఇది ఎక్కడెక్కడ తప్పిదాలు జరుగుతాయి చెప్తా చూడండి నవగ్రహాలు ఉంటాయి చూసారా నవగ్రహాల దగ్గర కూడా ఎవరో మట్టి దీపం పెట్టేసి వెళ్ళిపోతారు తర్వాత అదే మట్టి దీపాన్ని మళ్ళీ క్లీన్ చేసి వెళ్ళి దీపం వెలిగిస్తుంటారు అసలు అలా వాడకూడదు మీకు వెండివి కానివ్వండి ఇత్తడివి కానివ్వండి బంగారం కానివ్వండి రాగి వేరేవి ఏవైతే ఉంటాయో అవన్నీ మనం మళ్ళీ రీయూజ్ చేయొచ్చు కానీ మట్టి దీపం మాత్రం ఒకసారి వాడితే దాన్ని వాడకూడదని చెప్తుంది శాస్త్రం పూర్వ మనం మేము లాస్ట్ టైం వాడినాం అన్న వాడేసుకుంటామంటారు అలా చేయకండి అలా చేయడం వల్ల ఫలితం రాదు అంటే గురుగారు ప్రత్యేకంగా ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకునేవారు కొంతమంది మట్టి దీపాల్లో వెలిగించే వారు ఉంటారు రోజు దీపారాజన ఒకసారి వాడే ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు వాడి దగ్గర డబ్బులు లేవు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అస్సలు డబ్బులు లేక చాలా దిగులు అంటే చాలా దీనస్థితిలో ఉన్నాడు అలాంటి వాడు వాడినప్పుడు ఏముండదు ఎలా అంటే ఇప్పుడు చూడండి మనకి కన్నప్ప ఆయన శివుడికి నోట్లోంచి నీరు తీసుకొచ్చి అభిషేకంగా పోసాడు మాంసం తీసుకొచ్చి పెట్టాడు పుట్టతేని తీసుకొచ్చి పెట్టాడు కాలుతో ఇలా ఇలా చేశాడు అంటే ఏంటి ఆయనకు ఆయన ప్రేమే ఉంది అక్కడ నువ్వు చేస్తా నేను చేస్తా అంటే కుదరదు అది మనకి మనకు తెలుసు ఇలా చేయకూడదు అని ఆయన కేవలం ప్రేమ అలా చేయకూడదని కాదు కేవలం ప్రేమ తప్పితే ఇంకోటి ఏం లేదు భగవంతుడి మీద భక్తి ప్రేమ తప్పితే ఇంకోటి ఏం లేదు దాంతో ఆయన పోసి అలా స్వీకరిస్తాడు వీళ్ళ దగ్గర అసలు రూపాయి కూడా లేదు ఉన్నదే ఒకటి ఏదో దొరికింది అందులో నేను పెట్టుకుంటాను దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఆయన దగ్గర డబ్బులుండి అన్నీ ఉండి నేను అలాగే పెడతానంటే అది దోషం చిన్నపిల్లలు ఉంటారు మా ఏదో పిచ్చి గీతలు గీస్తారు ఇలా అబ్బా ఎంత బాగా గీసేవరా అంట అదే పెద్ద ఆర్టిస్ట్ నేను పిచ్చి గీతలు గీసానంటే పోరాబే నువ్వేం ఆర్టిస్ట్ అంటాం అట్లా అనమాట అది అలాగే సార్ అసలు దీపావళి రోజున నిజంగానే లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే దీపారాధన ఎలా చేయాలి ఎన్ని వత్తులతో వెలిగించాలనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమః